52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఈ కూడా యాడ్ చేస్తే, ఈ స్లైడ్ 14 చూపించాము, 14 ఈ 6 కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు, మహాశక్తి అంట. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 అంటే ఏడాదికి 18 ఏళ్ళు ఎంత నిండిన ఎంతమంది ఉన్నారంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష, మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఎంతమంది మహిళలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది. వాటికి మనము 2 కోట్ల 10 లక్షలు ఉంటే మనం వాటికి 2 కోట్లు చూపిస్తున్నాం, కొంచెం వాటికి తగ్గించినాం. అట్లా వేసుకున్నా కానీ 36,000 కోట్లు ఈ మహాశక్తికి. తల్లి తర్వాత తల్లికి వందనం. అది ఏంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంట. ఏం నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి, ఏం పోయేదే ఉంది అని చెప్పి ఇచ్చేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు. తల్లికి బంధనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నంతమందికి, రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ 44 లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన 83 లక్షల మంది పిల్లలకు లెక్కేసుకుని దానికి 12,450 కోట్లు. తర్వాత యువగలం. ఈయనే ఇంతకుముందు 2014లో ఇంటింటికి ఉద్యోగం ఇకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు, అది చేయకపోగా ఆ 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట, ఇది ఇచ్చిన మాటే, ఆ ఆడ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా ఇచ్చి తను చెప్పిన మాటే, ఆ మహాశక్తి లాంటిది. అది లేదు, ఈ యువగలము లేదు, 2014లో చెప్పింది లేదు, చేసింది లేదు. మళ్ళీ 20 లక్షల మంది పిల్లలకు నెలకు 3,000 రూపాయలు చొప్పునేసుకుంటే 7,200 కోట్లు. తర్వాత దీపం పథకం, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి పథకమే పెట్టినాడు, గ్యాస్ సిలిండర్ల పథకం. అది చేసింది లేదు. అది చేయకపోగా ఇప్పుడు మళ్ళా కొత్తగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి మళ్ళీ పెట్టాడు, దానికి 4,600 కోట్లు. తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం 13,500 రైతన్నలకు ఇస్తా ఉన్నాం. మనం చెప్పింది రైతన్నలకు 12,000 ఇస్తామని, కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా 13,500 మనం ఇస్తా ఉన్నాం. ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం సంవత్సరం మొత్తం 5 ఏళ్ళకు కలిపి 87,612 కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ 5 సంవత్సరాలు కలిపి ఆయన 15,000 కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా 30,000 కోట్లు పైచిలుకు 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేసాం రైతులకు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 ఇవ్వడానికి రైతులకు మనసు రాలా, ఇప్పుడు దానికి చెప్పి పోయేదేముందిలే అని చెప్పి 20,000 అంటున్నాడు. దానికి ఇంకొక 10,000 కోట్లు, 11,000 కోట్లు అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి, పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, పేదలకు అందే బియ్యం కానీ, పీడిఎస్ బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరుముద్ద కానీ, ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా, ఆ 52,700. ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 126,140 కోట్లు సంవత్సరానికి. నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మింద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం, కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం, పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం, చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం, నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 126,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాను. ఇంకా 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 6 పథకాలకు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు, మళ్ళా ఇంకా 6 పథకాలకు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే నేను మనం 70,000కే కష్టపడతా ఉంటే 126,000 ఇప్పటికే మళ్ళా ఇంకా ఏదో చెప్తాను అంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను, ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాల. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా? ప్రజలను ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పనడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే, మోసం చేయడానికోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, అధ్యక్ష మరి జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా,
మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 126,000 నువ్వు చెప్పి ఇంకా కొత్త కొత్త ఇవన్నీ యాడ్ చేస్తే అది ఇంకా 150,000 పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష, ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ, వాళ్ళు ఏదైనా గ్లోబల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా, ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించి ఉండాలి కదా. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినాడు. పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. ఎందుకంటే అందరికీ ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా కూడా చూడాలి.